నికార్సైన అంబేద్కర్ వాది మేమందరం చేసినటువంటి మొట్టమొదటిగా వారి సత్యమని మన నల్లూరు గ్రామ సర్పంచ్ సుబ్రహ్మ గారికి వారి కుటుంబ సభ్యులు వారి సోదరుడు లింగయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి అట్లాగే వారి కూతురు అల్లుడు రచన రవి గారికి చిన్న కూతురు రష్మిత గారికి ఇతర కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ శాసనమండలి సభ్యులు నా సోదర సమానులు గౌరవనీయులు రాజేశ్వరరావు గారికి సీనియర్ శాసన సభ్యులు గౌరవనీయులు హనుమంత్ షిండే గారికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గౌరవనీయులు మా కుటుంబంలో ఒక వ్యక్తి నిమాతి గారికి అట్లాగే దళిత నాయకులు రాజుగారికి అట్లాగే మా నియోజకవర్గం సంబంధించి శెట్టెల్లి గ్రామ వాస్తవ్యులు రిటైర్డ్ జడ్జ్ గౌరవనీయులు నిమ్మనారాయణ గారికి ఇంకో మా నియోజకవర్గానికి సంబంధించే పాలెం గ్రామవాసి దళిత నాయకులు మూల నివాస్ గారికి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి అన్ని మన భుజాలను ఎత్తుకున్నటువంటి నా తోటి ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు ఆ రోజు తెలంగాణ ఎన్జిఓస్ అధ్యక్షుడిగా మా అందరితో కలిసి పనిచేసినటువంటి నాయకులు గౌరవనీయులు గైని గంగారావు గారికి అట్లాగే మరో ఉద్యమకారుడు ప్రజా ఉద్యమకారుడు నా సోదర సమానులు గౌరవనీయులు ప్రభాకర్ గారికి మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మా ఆదరణీయులు గౌరవనీయులు గంట సదానంద గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నిజామాబాద్ అట్లాగే దళిత నాయకుడు నాంపల్లి గారికి హరినాయక్ గారికి ఎడ్ల రాములు గారికి బోయి లక్ష్మణ్ గారికి అట్లాగే ఇంకో మా తోటి ఉద్యమకారుడు వారు వారి సత్యమని నవనీత గారు వారిద్దరు కూడా మాకు తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి పనిచేసినటువంటి మరో దళిత నాయకులు ఉద్యమకారుడు బంగారు సాయిన గారికి అట్లాగే ఈ కార్యక్రమంలో అన్ని రకాలుగా సహాయం అందించినటువంటి సోదరుడు దండు శేఖర్ గారికి కేశపల్లి రవి గారికి గాయకుడు నవీన్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా బాలకొండ నుంచి వచ్చినటువంటి పాల్గొండ ముక్కాల్ ఎంపీపీ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి ముక్కాల్ మండల పార్టీ అధ్యక్షులు భూమేష్ గారికి ఇతర కార్యకర్తలకు నాయకులకు జయనారాయణ గారి అమ్మానులకు నాన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. నిజం కూడా జయనారాయణ గారితో ఇంకా మా ప్రయాణం మేము కొనసాగుతుంది అని అంటున్నాం. ఇట్లా మధ్యలోనే వారితో ఉన్నటువంటి ప్రయాణం ఆగిపోయి వారి సంతాప సభలో సంస్మరణ సభలో మాట్లాడవలసి వస్తుంది అని అనుకోలేదు. నాకు నిజంగా బాధగా కూడా ఉన్నది. అయితే నేను ఈ సభకు వచ్చింది 100కి 100% జయనారాయణ గారి మీద ఉన్న గౌరవం, వారికి దళిత జాతి పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంటు, దానివల్ల ఆయనపై నాకు కలిగిన గౌరవమే నన్ను ఇక్కడికి ప్రత్యేకంగా రప్పించింది అని చెప్పడానికి నేను ఎటువంటి సంకోచించాను. అయితే వారితో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా వారి పేరు విని ఉన్న నేను ప్రత్యక్షంగా 2013 నాకు మా వెంకటరెడ్డి గారు అప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు ఉండే, మా బాలకొండ మండల పార్టీ అధ్యక్షుడు, ఆయనతో కలిసి వచ్చారు నా దగ్గరికి. నేను అప్పటికే నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమితులై ఉండి ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాను. అంతకుముందు మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు పనిచేసేవారు.
అయితే ఆ సందర్భంలో నారాయణ గారు నన్ను తీసుకొచ్చి వేల్పూట్లో అన్న నారాయణ సార్ రిటైర్ అయ్యాడు అంటే నేను అప్పటికే నేను విని ఉన్నాను ఆయన గురించి కవితమ్మ కూడా నాకు రిఫర్ చేసింది ఇట్లా మీ ఏరియాలో ఉంటారు ఇట్లా దళిత నాయకులు జయనారాయణ గారన్న అట్లా కలిసి పనిచేయాలి అని చెప్పి అప్పటికే నాకు కవితమ్మ గారు చెప్పి ఉన్నాను అయితే నేను విన్నాను సార్ మీ గురించి రెండు కూర్చోండి అని చెప్పి ఒక అర్ధగంట 45 నిమిషాల వరకు మాట్లాడడం జరిగింది అయితే యూజర్ ఏంటంటే అన్నం ఉడికిందా చూడటానికి మొత్తం అన్నం మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం అన్నం అంతా తీసి కింద కూడా చూడాల్సిన అవసరం లేదు ఒక మెతుకును చూస్తే అన్నం ఉడికిందా లేదా అని చెప్పి అర్థమైపోతుంది ఇట్లా వారితో నేను మాట్లాడిన అర్ధగంట 45 నిమిషాల సమయంలో వారికి దళిత సమాజం పట్ల ఎంతైతే కమిట్మెంట్ ఉన్నదో తెలంగాణ ఉద్యమం పట్ల అంతకంటే ఎక్కువ కమిట్మెంట్ నాకు దాని మాటల్లో చూశాను అంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నాకు కొద్దిగా ఎక్కువ అనిపించి ఉండవచ్చు అంటే సార్ దళిత జాతి ఎట్లయితే అనగదొక్క పడిందో తరతరాలుగా అట్లనే తెలంగాణ సమాజం కూడా పరుల చేతిలో పరుల పాలనలో అనగదొక్క పడింది అని ఆయన చాలా స్పష్టంగా ఎన్నో ఉదాహరణలు ఆయన భావనలో ఆయన మాటల్లో అర్ధగంట 45 నిమిషాల్లో వినడం జరిగింది అప్పుడే నేను అనుకున్నాను నాకు ఇంకొక తెలంగాణ ఉద్యమకారు మంచి తెలంగాణ ఉద్యమకారు ఈ ప్రాంతంలో మాతో పాటు తయారేతుడు అని చెప్పి ఆ రోజే అనుకున్నాను అయితే తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి ఆ నల్లూరు ఎంపీటీసీ స్థానానికి అభ్యర్థులు పెట్టాలంటే సరైన అభ్యర్థి మాకు దొరకట్లేదు వాస్తవం ఆ రోజు పార్టీ అంత బలంగా లేకుండా ఆ రోజు తెలంగాణ రాలేదు ఉద్యమంలో ఉన్నాం అప్పుడు వెంకటరెడ్డి నాతో అన్నాడు అన్న మరి నారాయణ సార్ని పెడదాం అన్నట్టు పెద్ద ఆయన కదా పాపం బాగుంటుందంట ఆయన ఇబ్బంది పెడతాం అని నేను అడిగింది అంటే ఏ అడుగుదాం అన్న ఒకసారి అంటే నారాయణ సార్ అడిగిన నేను అడిగిన ఒక్క నిమిషంలోనే మీరు ఆదేశించండి సార్ పార్టీ ఏ పని చెప్తా పని నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ రోజు ఎంపీటీ స్థానానికి ఆయన పోటీ చేసి పోటీ చేసినప్పుడు పార్టీకి వనరులు అంత పెద్దగా లేవు ఇక నేను సొంతంగా సమకూర్చి సహాయం చేయడం తప్పిస్తే వనరులు పెద్దగా లేవు ఆయన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని పాపం ఆ వయసులో ఆయన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీకి ప్రతిష్ట పార్టీ చేయడానికి మోసి ఆ రోజు ఆ ఎన్నికలు నిలబడి కొద్ది ఓట్ల పేరంతా ఓడిపోయి ఉండవచ్చు కాదు అయినా సరే నాకు ఆ రోజు ఆయన నిజమైన ఉద్యమకారులు నేను చూసిన అటు దళిత ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు ఏ పాత్రలో ఆయన లీనమైనా దానికి 100% న్యాయం చేసిన వ్యక్తి జయనారాయణ సార్ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మీ అందరికీ మనవిస్తాను అట్లా తదనంతరం జరిగిన పరిణామం చాలా నిక్కచ్చిగా ఉండేది దేనికి కూడా ఆయన లొంగిపోయే రకం కాదు ఆయన ఒక మాట ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రాజకీయాల్లో మాతో కలిసి ఉన్నప్పుడు విత్ ఇన్ ద పార్టీ కూడా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి నేను అన్నీ చెప్పలేను బయట కానీ పార్టీ లోపల విషయాల్లో కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆ సమీకరణలు ఆ గ్రూపులు దాంట్లో చాలా విషయాలు జరిగే సందర్భంలో ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఇంకా వెంట గోచరం కాదు ఎట్టి పరిస్థితులు నేను ఒక ఎమ్మెల్యేగా ఆయన సరి చెప్పే ప్రయత్నం చేసి విఫలమైంది నేను దండంలో విఫలం కాను ఎవరైనా సరే కొద్దిగా కన్వీన్ చేసి అటు చేసో నయాన్నో భయాన్నో ఏదో చేసి ఆ వ్యవహారం గడ్డించే వ్యక్తి నేను కూడా విఫలం అయిపోయినాను ముందు అంటే ఆయన నిర్ణయం తీసుకోడు నిర్ణయం తీసుకునేటప్పుడే పలు విధాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాను ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్ళకపోయే మనిషి కాదు అది కూడా నేను జరిగిన ఈ సంవత్సరాల కాలంలో అట్లాగే మళ్ళీ మొన్న సర్పంచ్గా నిజం కూడా మేము పార్టీలో ఉండి కూడా ఆ గ్రామంలో అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పి ఎవరికి సపోర్ట్ చేయలేదు సరే ఎవరైనా మనల్ని కదా మేము కాదు మీరు మీరు చూసుకోండి అంటే నెక్కి వచ్చాడు మళ్ళీ సర్పంచ్గా నెక్కి వచ్చాడు సర్పంచ్ తెలిసిన తర్వాత కూడా ఒక్కడు ఆయన ఒక్కడుగా ఆయన నా దగ్గరికి ఎప్పుడు రాలేదు ఎప్పుడు చూసినా ఒక 10 మంది వెంటేసుకునే వచ్చేవాడు
అంటే జనరల్ గా గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, 7-8 మందిని వెంట తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే, అటు గ్రామ సమస్యల విషయం కావచ్చు, దళిత జాతి సమస్యల విషయం కావచ్చు, ఏ సమస్యనైనా 10 మందిని వెంట పెట్టుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి నేను లేట్ అయిపోయినానని నిలబడేది. నాకు ఇమీడియట్గా మెసేజ్ వస్తే నేను నారాయణ సార్ వచ్చినాడు, త్వర త్వర కిందకు వచ్చేసేది, వచ్చి నారాయణ సార్ రండి అని చెప్పి పెద్ద ఆయన కదా అని చెప్పి ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆయన నేను ఏం చెప్పలేదు. ఎక్కువసేపు నాకు ఆయన వచ్చిందో తెలియదు అని ఎప్పుడు కూడా ఇమీడియట్గా నేను రూమ్లో పిలుచుకొని కూర్చొని పెట్టుకొని మాట్లాడింది. అంటే ఆ వయసులో ఆయన అవసరం లేదు. ఆ వయసులో గ్రామ అభివృద్ధి చేయాలి, గ్రామాన్ని అభివృద్ధి చెందాలి చేయాలి, ఇంకా మా దళితాతి సమస్యలు మేము పరిష్కారం చేయాలి, నా దళిత బిడ్డలు పైకి రావాలన్న ఒక కమిట్మెంట్ 65-70 సంవత్సరాల వయసులో ఆయన ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం సహకరించకపోయినా, ఆర్థిక స్థితి సహకరించకపోయినా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను నమ్మిన నిబద్ధతతో ఆయన పనిచేసిన వ్యక్తి, ఆయనకు ఎప్పుడు కూడా నేను కావచ్చు, మా పార్టీ తరఫున కావచ్చు, ఆయనకు అత్యున్నత స్థానంలో మా మధ్యలో మిగిలిపోతాడు అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి ఎంతకంటే ఇప్పుడు నేను మాట్లాడకూడదు ఇవాళ, కానీ రాజుగారు నన్ను అట్టి లేదు అవసరం కాదు, కొన్ని విషయాలు నేను మాట్లాడాలి. ఎందుకంటే మా నాయకుడి గురించి మాట్లాడి ఇవ్వాలి కాబట్టి కేసీఆర్ గురించి డైరెక్ట్గా మాట్లాడేది రాజుగారు. అంటే ఆయనకున్న అపోహ కావచ్చు, నేను దానికి నాకు కోపం లేదు ఆయన మీద, కానీ ఆయన తెలియవలసిన విషయాలు కూడా చాలా ఉండేది. ఆయన ఈ ప్రాంతం వారు కాకపోవచ్చు, ఆయన ప్రత్యక్షంగా కేసీఆర్ గురించి మీకు తెలియకపోవచ్చు, చాలా విషయాలు చాలామందికి తెలుగు. అయితే ఒకటి రాజుగారు సరే చాలా విషయాలు మాట్లాడారు, ఏది ఏమైనా మాట్లాడటానికి స్పీచ్లు ఇవ్వడానికి చాలా ఇవ్వచ్చు, కానీ అసలు జరుగుతున్నది ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకు చెందవలసినవి చాలా ఉండొచ్చు, మనం హక్కుగా సాధించవలసినవి చాలా ఉండవచ్చు, మనకు హక్కుగా రావాల్సినవి కూడా చాలా ఉండొచ్చు, కానీ 50-60 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంతకుముందు షిండేలా చెప్పింది, వారు చూపించినంత కన్సర్న్ దళిత సమాజానికి ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా చూపించలేదు వారి భారతదేశంలో. బహుశా అప్పుడు ఇందిరమ్మ గారి కాలంలో మన దళిత జాతికి జరిగి ఉండవచ్చు, కొంత మేలు జరిగి ఉండవచ్చు, దాని తదనంతరం ఏ నాయకుడు కూడా, నేను నిజం కూడా చెప్తున్నాను, ఈవెన్ దళిత కార్డు మీద రాజకీయాలు చేసినటువంటి మాయావతి గారి యూపీలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు దళిత సమాజం కోసం ఆ యూపీలో కూడా జరగలేదు అని చెప్పి నేను నిర్బంధంగా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎస్, ఐ స్టాండ్ బై అమెరికా. ఏ చర్చకైనా నేను సిద్ధమే, ఎక్కడికైనా నేను సిద్ధమే. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకందరూ కూడా ఒకటే మాట అంటా ఉంటారు, ఏ గ్రామంలో ఉన్న బండి ఈ గ్రామంలో అందరికంటే ఇంకా దళితులు ఎవరున్నారు అని అంటే ప్రతి ఒక్కరు చూపించే వీలు దళిత వారు ఈ గ్రామంలో పేదవారు ఎవరున్నారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా చూపించే వీలు దళిత వాడ వైపే చూపిస్తారు. దళిత సమాజమే పేదరికంలో ఇంకా మక్కుతా ఉన్నది, కాబట్టి ఆ సమాజం కోసం మనం చేయాల్సింది ఉంది, చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా తపన పడే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. ఎప్పుడు కూడా ప్రతి ఆలోచన ప్రతి స్కీమ్లో ఎక్కువ 70-80% స్కీమ్స్లో దళిత సమాజానికి దీంట్లో ఏమొస్తుంది, పేదవారికి దీంట్లో ఏమొస్తుంది, బీదవారికి దీంట్లో ఏమొస్తుంది అని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి కేసీఆర్. నేను ఇవాళ ఈ సమాజానికి శాశ్వత ప్రాతిపదికన ఒక కార్యక్రమం ఉండాలి. ఎస్, ప్రభాకర్ అని అన్నారు భూమి ఇస్తే బాగుండు అని చెప్పి మొదలు అదే అనుకున్నాం, ప్రయత్నం చేసినాం, కానీ ప్రభుత్వ భూములు దొరకలేని పరిస్థితి, ప్రైవేట్ భూములు కొని ఇవ్వలేని పరిస్థితి, ఆ పరిస్థితుల్లో మనం అన్న మాటను మనం మొత్తం నెరవేర్చలేకపోయిన మన బాధతో కూడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మంచి కార్యక్రమాన్ని తీసుకురావాలి అని చెప్పి ఆలోచన జరిగింది. సమాజంలో వివిధ వర్గాల్లో ఉన్నటువంటి అసూయ ద్వేషాలు ఉంటాయని తెలిసి
ఆసూయ దేశాలు రాజకీయంగా మనకు నష్టం చేస్తాయేమో అని మా పార్టీ వారు అన్నా గానీ మా పార్టీ వారు హెచ్చరించినా గానీ లేదు చేయాల్సిందే దళిత సమాజానికి అని చెప్పి ఆ దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవాళ ఆచరణ పెట్టడం జరుగుతాము. అంత ఈజీ కార్యక్రమం కాదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఏదో ఓట్ల కోసం తెచ్చిన కార్యక్రమం కూడా కాదు. ఓట్ల కోసం తెచ్చే కార్యక్రమం అయితే మొత్తం దళితులందరికీ ఒకటేసారి 1 లక్ష 2 లక్షలు ఇచ్చేయచ్చు, ఇచ్చేసి ఎన్నికల్లో ఓట్లు తీసుకోవచ్చు. అది చాలా తేలిక. ఇంతకుముందు ప్రభుత్వాలు తీసింది అదే 50,000 లోను 1 లక్ష లోను, దానికి బ్యాంకు గ్యారంటీ. బ్యాంకు గ్యారంటీ అనే గ్రామంలో పరివేకాలు కుట్టాలి. పరివేకాలు కుట్టే బాబా ఊరికనైనా బాబా అని పోగాలి. ఆడ బ్యాంక్ పడువాడు ఆఫీసర్ దొరుకుతాడు, వాడి కింద ముట్టాలి, పరివేకాల కింద ముట్టాలి. చివరికి మొత్తం 1 లక్షలో మనకు వచ్చేది 20,000 30,000. ఇంత తప్ప ఎప్పుడన్నా కానీ ఎక్కువ జరిగిందా అని మీ అందరూ ఉండమే చేసుకుని ఆలోచన చేయండి ఒకసారి. నేను చెప్పింది వాస్తవం కాదా? గీకుళ్ళు గోకుళ్ళతోటే ఇన్ని తరాలుగా ఈ ప్రభుత్వాలు మనం చేస్తున్న సయాన్ని గీకుళ్ళు గోకులతోటే సరిపించడం కానీ నిజంగా ఒక మన దళిత జాతి ఒక కుటుంబం బాగుపడ్డదాన్ని ఒకసారి ఉండ మీద చేసుకుని ఆలోచన చేయండి దయచేసి. ఇవాళ గీకుళ్ళు గోకుళ్ళు ఏమి ఉండదు. సాచురేషన్ మోడ్లో ప్రతి దళిత కుటుంబానికి జరగాలి. దళిత బంధు కార్యక్రమం ద్వారా ముందుకు పోవాలి. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం జరగాలి. అది కూడా ఊరికే వాళ్ళ తప్పకు చేత ఖర్చు పెట్టుకుని వాళ్ళు చెడిపోకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బేసి వాళ్ళు ఒక వ్యాపారాన్ని ఎంచుకొని ఆ వ్యాపారానికి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు పోయేటట్టు ఆ పోయే క్రమంలో ఆయన ఆ దళిత కుటుంబం వెళ్తే ఆఫీసర్ ఇద్దరు సంతకాలు పెడితేనే ఆ చెక్కు పాస్ అయ్యేటట్టు. అంటే అటు ఆఫీసర్కు అధికారం లేదు, కంప్లీట్గా ఇటు వేస్ట్ చేయకుండా ఈయనకు కూడా అవకాశం లేదు. అటు ఒక పకడ్బందీ కార్యక్రమంతో కేవలం మీరు వ్యాపారం చేసుకుని మీరు మంచిగా కావాలి. ఒక కుటుంబమైనా మంచిదైనా సరే అది ఎబో పవర్టీ లైన్ వచ్చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలకు పని కల్పిస్తున్నారన్న ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ దళిత బంధు కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. ఇవాళ షిండే గారి నియోజకవర్గంలో ఒక మండలం మొత్తం ఇచ్చేసాం, కంప్లీట్ మండలం ఫర్ ఆల్ ఫ్యామిలీస్, ఫర్ ఆల్ ఎస్సీ ఫ్యామిలీస్, ఫర్ ఆల్ ఎస్సీ ఫ్యామిలీస్ ఒక్కటి కూడా మీద కూడా ఆయన మండలంలో పైలట్ ప్రాజెక్టు తీసుకున్నాం. అటు రాష్ట్రంలో 5 మండలాలు తీసుకున్నాం. 5 మండలాల్లో కూడా అన్ని దళిత కుటుంబాలు ఒక్కడు కూడా వదిలిపెట్టలేదు. అది మళ్ళీ మీరే చేయాలి. అరే మళ్ళా 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్గా 100 మందికి ప్రతి 100 మందికి ఇచ్చాం. ప్రతి నియోజకవర్గంలో 19 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ సంవత్సరం 1,500 మందికి తీసుకోబోతున్నారు కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలు 15 మందికి కల్పిస్తున్నారు. అట్లా దళిత కుటుంబాన్ని పైకి తెచ్చే కార్యక్రమం ఇట్లా కాంక్రీట్గా చేసిన వ్యక్తి, నాయకుడు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఇవాళ యూపీలో కూడా జరగలేదు, మాయావతి గారు ఉన్న రాష్ట్రంలో వారు కూడా చేయలేకపోయారు ఇటువంటి కార్యక్రమాలు. ఇవాళ కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు, నాకు చాలా గర్వంగా ఉన్నది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ కేసీఆర్. ఇవాళ నా ఇట్లా వెనుకబడి ఉన్న జాతిని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళని పైకి తీసుకురావాలన్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాజుగారు ఇంకొక కామెంట్ చేసిరు, మాకు ఇంటర్వ్యూలు ఇయ్యరు అని, మాకు అపాయింట్మెంట్ ఇయ్యలేరండి. ఈ దళిత బంధు కార్యక్రమం తీసుకుపోయే మొదలు దాదాపు 100 రోజులు ఒక 1000 గంటల చర్చ జరిగింది. ఈ 1000 గంటల చర్చల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల దళిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎవరైనా సరే ప్రతి పార్టీ దళిత ప్రజాప్రతినిధులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి 1000 గంటలు మాట్లాడి ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇవాళ ప్రోగ్రామ్ ముందు తీసుకుపోతామన్నారు కేసీఆర్. నిజం కూడా మరి వారికి అవగాహన లేక రాజుగారు అన్నారు నాకు తెలియదు, కానీ సమయం సందర్భం బట్టి ఎవరికైతే ఈ ఇష్యూలో ఎవరికైతే కన్సర్న్ ఉన్నారో, సంబంధం ఉన్నదో వాళ్ళందరితో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఒకరోజు లేట్ కావచ్చు, అయినంత మాత్రాన వారికి ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యద్దనో, ఎవరితో మాట్లా మన సంఘాల వారిని కూడా మాట్లాడు కలుస్తారట అని చెప్పి మరి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మీ అందరికీ నేను చేస్తాను.
అట్లనే రాజుగారు ఎడ్యుకేషన్ మీద కూడా, అది ముఖ్యంగా తెలంగాణలో ఎడ్యుకేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ కూడా చెప్పింది, కానీ తెలంగాణలో ఎడ్యుకేషన్ యాక్ట్ మీద కూడా మాట్లాడడం జరిగింది. రాజుగారి కొన్ని విషయాలు నేను మనవి చేయదలుచుకున్న దయచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేదవారి కోసం జరుగుతున్నటువంటి విద్యా విస్తరణ, ఎడ్యుకేషనల్ ఎక్స్పాన్షన్ ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు, ఇదివరకు చరిత్రలో కూడా ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పి మీకు నేను మనవి చేస్తాను. ఇవాళ రాష్ట్రంలో పేదవారు చదువుకునే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే ప్రభుత్వమే బహుశా వారి అవగాహన ఉందో దాని మీద లేదో నాకు తెలియదు, ప్రభుత్వమే 5వ తరగతి నుంచి 12వ తరగతి మటుకు ఆ పిల్లవాడికి అవసరమైన అన్ని ఖర్చులు, బట్టలు, భోజన వసతి, ఇంగ్లీష్ మీడియంలో విద్య, రెసిడెన్షియల్ స్కూల్ విధానం, అంటే ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇంత మాదిరిగా కాకుండా రెసిడెన్షియల్ స్కూల్ విధానంలో ఇవాళ విద్యను చెప్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా మీ ఇద్దరికి మనవి చేస్తా ఉన్నాను, కేవలం మన ఎస్సీల కోసమే కొత్తగా 183 రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క స్కూల్లో 500 మంది విద్యార్థులు చదువుతారు, అంటే దాదాపు 183 × 500 అంటే 90 ఆమె కరెక్టేనా, అంటే 90,000 మంది మన దళిత బిడ్డలు ఇవాళ స్కూల్స్లలో చదువుతా ఉన్నారు. ప్రతి 5-6 సంవత్సరాలకు ఒకసారి 90,000 మంది పిల్లలు ఇవాళ ప్రపంచంతో పోటీ పడే అటువంటి విద్యను అందించుకున్నారు, పొటెన్షియల్ విద్యను వాళ్ళు ఎవరితోటైనా పోటీ కలిగేటప్పుడు ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్స్లో పట్టణాలలో ఏ విద్యనైతే, ఏ సిలబస్ అయితే, ఏ కరిక్యులం అయితే, ఏ లాంగ్వేజ్ అయితే బోధించబడుతుందో ఆ విద్య ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో బోధించబడతా ఉన్నారు. పొటెన్షియల్ కాంపిటేటర్స్గా తయారవుతారు మన బిడ్డలు కూడా కావాలని ముఖ్యమంత్రి గారు కోరిక. అంబేద్కర్ గారు చెప్పినట్టు మన దళిత సమాజం బాగుపడాలంటే విద్య రావాలి అని అంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్య అందాలి, నాణ్యమైన విద్య, పుట్టి విద్య కాదు, నాణ్యమైన విద్య అందాలి, ప్రపంచంతో పోటీపడే విద్య జరగాలి అని చెప్పి అంబేద్కర్ గారు కోరుకున్నట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం జరుగుతా ఉంది. నేను 100% అయిందని చెప్పను, ఇంకా కావాల్సింది లేదు అని కూడా చెప్పను నేను, కానీ జరుగుతున్న ప్రయత్నంలో మాత్రం ఈ దేశంలోనే 1 రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది, కేసీఆర్ 1 స్థానంలో ఉండడం అనేది మీ అందరికీ నేను మనం దయచేసి ఆలోచన చేయాలి. చేసే మనుషుల్ని మనసు నొప్పించి, చేసే మనుషుల్ని మిస్ చేసుకొని ఏదో ఎక్కడో ఎవరో చేయడం అని మనం ముందాటి పెట్టుకొని పోతే నష్టపోయేది ఎవరో కాదు అని చెప్పుకోవడానికి మీ అందరికీ నేను మనం ఇస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒకటే కాదు, జూనియర్ కాలేజ్ 165 జూనియర్ కాలేజ్ కూడా ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ వాళ్ళు కొత్తగా ప్రభుత్వంలోనే కొత్తగా స్థాపించబడిన సార్ పాత్ర నేను చెప్పాను, కొత్తగా విస్తరణ జరిగింది వాళ్ళు. అట్లాగే 33 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 33 ప్రభుత్వ డిగ్రీ కాలేజ్. నేను మీకు ఒక విషయం చెప్పనా, తెలంగాణ రాకుండా మొదలు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఎన్నుంటే తెలుసా? 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. అదే ఒక గుంటూరు జిల్లాలో 23 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటుంది, ఒకటే గుంటూరు జిల్లా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 21 గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, ఇవాళ 33 కొత్త డిగ్రీ కాలేజీలు మళ్ళీ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ విస్తరణ జరుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివేది మన మన హక్కున్న దేంట్లో బడుగు బలమైన విద్యార్థులు బిడ్డలు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విస్తరణ జరిగినందువల్లనే ఇవాళ చదువుకుంటా ఉన్నాం. అక్కడే కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినాం సార్ తెలంగాణ మెడికల్ కాలేజ్, 8 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మొత్తం ఈ రాష్ట్రంలో. ఇంతకుముందు మొత్తం 50 సంవత్సరాలుగా 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 8 కొత్తగా ఇప్పుడు నడుస్తున్నాయి సార్. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా 9 నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంకొక 9 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లా ప్రభుత్వ విద్యలో విస్తరణ జరిగింది. అదే చెప్తున్నాను నేను, దాంట్లో వస్తున్నా నేను. ఈ రాజ్యాంగం అందరికీ ఉంటుంది కదా, గైనా మన ఒక్కరికే ఉండదు కదా, అందరికీ ఉంటుంది రాజ్యాంగం. అదే చెప్తున్నా, దాన్ని ఎట్లాంటి అని చెప్తున్నా నేను.
ఇట్లా ప్రభుత్వ విద్యా విస్తరణలో ఇంత పెద్దెత్తున జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. అట్లనే ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తాయి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ 10 ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తాయి వచ్చాయి. అట్లనే కొత్తగా యూనివర్సిటీస్, ప్రభుత్వ యూనివర్సిటీస్ 3 యూనివర్సిటీస్ కొత్తగా పెట్టుకున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ విద్యా విధానంలో పెరిగిన అవకాశాలు మనకి. ఇంకా పాయింట్ ఏంటంటే, అచ్చా ఇంకొకటి కూడా చెప్తున్నాను, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కొచ్చరికి వచ్చినాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎక్కువ వచ్చినాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, నేను ఇప్పుడు చెప్పిన ప్రభుత్వ విస్తరణ కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కావచ్చు, దాంట్లో కూడా రిజర్వేషన్ ఉన్నది. దాంట్లో చదివే వాళ్ళకు కూడా ఫీజు రిజర్వ్మెంట్ వస్తూ ఉన్నది. ఫీ రీఇంబర్స్మెంట్ 100% ఫీజు రిజర్వ్మెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కావచ్చు, అక్కడ చదువుకునే ప్రతి విద్యార్థికి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తున్నది. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇస్తున్నాం సార్, 20 లక్షల రూపాయలు ఇస్తున్నాం సార్. కానీ దాంట్లో మేము అనుకున్నంత మందికి ఇవ్వలేకపోతున్నాం. ఎక్కువ మందికి ఇద్దామనుకున్నాం, అంతమందికి ఇవ్వలేదు. ఎంతమందికి ఇచ్చినాం ఇప్పటికే, ఒక 3000 మందికి మన దళిత బిడ్డలకి 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం సార్, బయట దేశాల్లో చదువుకునే వాళ్ళకి. ఎస్, ఇట్లా ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ ఉంది, ప్రభుత్వ విస్తరణ జరిగింది, అన్ని స్టేజ్లలో కాలేజీలు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాం. మనంత విస్తరణ మళ్ళా దేశంలో ఎక్కడ జరగలేదు. కూడా నోట్ ద పాయింట్ ప్లీజ్. అట్లాగే వారి ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి చెప్పింది. భారత రాజ్యాంగం అందరి కోసం ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు పెట్టుకున్న దుకాణం, మన సూపర్ మార్కెట్ ఎట్లా పెట్టుకుంటామో, కిరాణా దుకాణం ఎట్లా పెట్టుకుంటామో, బట్టల షాప్ ఎట్లా పెట్టుకుంటామో, ఆడొక దాంట్లో కాలేజ్ దుకాణం. మనకి ఇష్టం ఉంటే చదవచ్చు, దాంట్లో లేకపోతే లేదు. దాంట్లో ఇష్టం ఉన్నప్పుడు పోయి చదువుకోండి. వాడిని మనం ఏమంటానికి లేదు, వాడికి రాజ్యాంగం హక్కు కల్పించింది. మనం రాజ్యాంగం మనం మేము చట్టంలో పెట్టేస్తాం, రాజ్యాంగంలో వాడు అంటారు. సో వాడి దుకాణాలకు మనం పోతామా పోమా అన్నది మన ఇష్టం. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, మనకు అవకాశం, మేము చదువుకోవడానికి అవకాశం రావడానికి ప్రభుత్వం కాలేజీలు పెంచిందా లేదా, సీట్లు పెంచిందా లేదా, జరిగిందా లేదా అన్నదే మనం ఆలోచించాలని చెప్పి మీ అందరిని నేను మనం వేస్తాము. జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరిని నేను మనం వేస్తాము. కాబట్టి ఏదో ఏదో జరగబోతుంది, ఏదో ఇంపోరియాలో మనం పోవలసిన అవసరం లేదు. 3-4 యూనివర్సిటీస్ వచ్చినాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. వాడు దుకాణం పెట్టుకున్నాడు, దాన్ని చదువుకుంటాడు, దాన్ని చదువుకుంటాడు, దాన్ని చదువుకున్నాడు పోడు, వాడు ఫీజులు ఎక్కువ అనిపిస్తే పోడు. వాడికి ఏం లేదు, వాడు వాళ్ళు అనిపిస్తున్నారు, రేపు నడకపోతే మూసేసుకుంటాడు. కానీ మన ప్రభుత్వ యూనివర్సిటీలు పెంచినాయి కానీ, మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు పెంచినాయి కానీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి కానీ, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి కానీ, ఇవి నిరంతరం జరగవలసినవే, జరుగుతూనే ఉంటాయి. అట్లనే ప్రైవేట్లో వచ్చినటువంటి అంటే ప్రభుత్వ కంట్రోల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు, దీంట్లో మనకు రిజర్వేషన్ ఉంటుంది. ఇది రాజ్యాంగం కల్పించిన, ప్రభుత్వ కంట్రోల్లో లేని ప్రైవేట్ యూనివర్సిటీలు వాడికి రాజ్యాంగం కల్పించినాం. వాడు పెట్టుకోవచ్చు దుకాణం, దాంట్లో పోయేటోడు పోతాడు, పోనోడు పోడు, నడుస్తే ఉంటుంది, లేకపోతే బంద్ అవుతుంది. ఇది ఈ విద్యా విధానం గురించి నాకు తెలిసిన విషయాలు నేను మీ అందరికీ చెప్పినా అని చెప్పి మనం వేస్తా ఉన్నా. అట్లా ఏదైనా సరే ఇవాళ డెఫినెట్గా మన హక్కుల కోసం పోరాటం జరగాల్సిందే. మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం పోరాటం చేస్తూ మన హక్కుల్ని మనం పొందవలసిందే. దాంట్లో ఎటువంటి 0.001% డౌట్ కూడా ప్రశాంత్ రెడ్డికి ఉండదు అని చెప్పి నేను ఎందరికైనా మనం చేస్తా ఉన్నా. ఆ నియోజకవర్గంలో మన దళిత బిడ్డల యొక్క హక్కులు కాపాడడంలో నేను నా వ్యవహారం ఎట్లా ఉంటుందో నా నియోజకవర్గంలో మా దళిత బిడ్డలకు తెలుసు, మా అన్నదమ్ములకు తెలుసు. కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ జిల్లాకు మంత్రిగా ఉన్నా కాబట్టి జిల్లా లెవెల్లో కూడా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా, దాంట్లో ఏం డౌట్ లేదు. ఏది ఏమైనా సరే ఇవాళ నారాయణ సార్ని మరొకసారి మనందరం స్మరించుకొని వారి యొక్క సేవల్ని గుర్తుంచుకొని స్ఫూర్తి పొంది వారి అడుగుజాడల్లో నడుస్తూ ఒక మాట అన్నారు దేవిరాజు గారు, మనం అంబేద్కర్ గారు మనకు చెప్పింది ఏంటంటే, బోధించు సమీకరించు పోరాడు. మనం ఇవాళ
ఒక అంబేద్కర్ ఇష్యూగా మన గ్రామంలో మన వాడలో మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు మన జాతికి తగ్గవలసిన హక్కులు కావచ్చు వాటి గురించి మనం పోరాటంలో ఎప్పుడు కూడా ముందుండాలి అని చెప్పి వారు చెప్పారు డెఫినెట్గా దానికి ఒక ప్రజాప్రతినిధిగా ఎక్కడ ఏ సందర్భంలో ఏ అవసరం వచ్చినా నేను మీ అందరితో కలిసి ఉంటా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అట్లే ఇంకొక మాట మనం మన దళిత జాతికి ఏం చేస్తున్నామో అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి నేను అందరూ కూడా దీన్ని పాటించమని చెప్పాను అందరూ కూడా దీన్ని నేను పాటించమని చెప్పను కానీ రాజేశ్వరరావు గురించి ఒక మాట మీకు చెప్పాలి రాజేశ్వరరావు గారు ఇవాళ ఎమ్మెల్సీ వారు రాజకీయాల్లో వారికి ఉన్న హక్కును దాన్ని వినియోగించుకున్నారు రాజకీయాల్లో ఎస్సీగా ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వారి బిడ్డలకు ఎస్సీ రిజర్వేషన్ వారు వాడుకోవట్లేదు ఎందుకన్నా అని చెప్పి అడిగిన నేను అడిగితే వారు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే అన్నా నేను వాళ్ళు వాడుకొని మంచిగానే పెద్దోన్నైనా నా పిల్లలకు నేను మంచి చదువు తెప్పించుకున్నా నా పిల్లలు ఓపెన్ కాంపిటీషన్లో కూడా పోగలుగుతారు నా పిల్లలు నేను రిజర్వేషన్ని నేను వద్దనుకుంటే నా జాతకంలో ఇంకొక ఇద్దరికి అవకాశం వస్తుంది కదా వేరే వారికి అన్న మాట రాజేశ్వరరావు గారు నాకు చెప్పారు ఆ రోజు నుంచి నేను రాజేశ్వరరావు గారిని నేను ఫ్యాన్ అయిపోయి నిజంగా కూడా నేను ఫ్యాన్ రాజేశ్వరరావు గారు అంత గొప్ప మనసుతో వారు మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని కూడా అందరూ పాటించండి అని చెప్పాను కానీ ఆలోచించండి అని చెప్పి మన దళిత జాతి బిడ్డల కోసం మనం ఏమైనా చేయగలమా ఆ చేసేదాంట్లో ఇది కూడా ఒక అంశంగా ఉండవచ్చునా అని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ మీతో పాటు మరి కేసీఆర్ గారు ఉంటారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటుంది నేను కూడా ఉంటానని చెప్పి మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు గాయని గంగారావు గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటా కుటుంబం గాయని గంగారావు గారితో పాటు బంగారు సాయి గారికి అందరికంటే ముఖ్యంగా బంగారు సాయి అన్నకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుస్తూ వారి కుటుంబం నారాయణ గారి కుటుంబం మా కుటుంబం తప్పకుండా వారికి తకరాలు అవసరం అప్పుడు అవసరమైన తప్పకుండా వారికి ఉంటాయని చెప్పి నేను మనవి చేసుకుంటూ నారాయణ గారిని మరొకసారి నేను గౌరవప్రదంగా స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై బీపీ